అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో రాజకీయ సీజన్ అంటే పొలిటికల్ సీజన్ వచ్చే కొద్దీ ఈ రాష్ట్రంలో అనేక రకమైన వార్తలు, రకరకాల పుకార్లు, ఇంటర్నల్ అంశాలు బయటకు వస్తూనే ఉంటాయి. అందులోకి ఇప్పుడు మన సెల్ ఫోన్ యుగం, మొబైల్ యుగం ఎక్కువైపోయింది కాబట్టి సోషల్ మీడియా పేజీలు, డిజిటల్ మీడియా పేజీలు, అకౌంట్లు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు అవి ఇవి ఎక్కువైపోయాయి కాబట్టి కొత్త కొత్త వార్తలు పుట్టుకొస్తాయి. కొత్త కొత్త వార్తలు ఒక నాలుగు లైన్లో ఒక నాలుగు లైన్లు రాసేసి స్క్రీన్ షాట్ తీసి వదిలేస్తే అదే ఒక వార్త, అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోద్ది. దాన్ని వ్యూస్ కోసం చాలా వెబ్ ఛానళ్ళు, చాలా డిజిటల్ మీడియాలు దాన్ని వ్యూస్ కోసం దాన్నే వార్తగా, నిజమైన వార్తగా రాస్తూ ఉంటాయి. అటువంటి వాటికి నేను మొదటి నుంచి కూడా దూరమే. నిజానికి ఇప్పుడు ఈ వీడియో అయినా చేయడానికి కారణం ఏంటంటే వారం రోజుల పాటు చూశాను ఆ వార్తని. నేను అసలు పట్టించుకోలే, ఇదంతా ఫేకు, ఎవరో సృష్టించారు, మనకెందుకులేని వదిలేశా. మన సబ్స్క్రైబర్స్ చాలామంది నన్ను అడిగినప్పటికీ అదంతా ఫేక్ అండి, అది కాదండి అని వదిలేశా. కానీ ఇప్పటికీ స్టిల్ నన్ను అడుగుతూనే ఉన్నారు, ఈవెన్ మెయిల్లో కూడా పంపిస్తున్నారు కొంతమంది, అన్న మీరు వీడియో చేయండి అని. అందుకే వారం రోజుల తర్వాత చేస్తున్నా. ఇంతకీ అదేంటంటే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైఎస్ భారతి గారు పోటీ చేయబోతున్నారు అనే ఒక వార్త వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా వైఎస్ భారతి గారు పోటీ చేస్తారనేది ఆ వార్త సారాంశం. సో నేను వెరిఫై చేశాను, అది అసలు గాలి వార్త, 100కి 100% అటువంటి చర్చలు జరగట్లేదు, అది నిజం కాదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, మళ్ళీ భారతి గారిని కూడా పోటీలోకి దించి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాలనే ఆలోచన వాళ్ళ ఫ్యామిలీలో కూడా లేదు, ఆ అవసరమూ లేదు, ఆలోచన లేదు. సో సాధారణంగా ఇటువంటి వార్తలు క్రియేట్ చేయడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయని క్రియేట్ చేస్తారేమో, కానీ ఇదైతే పూర్తిగా ఫేక్ వార్త. ప్రస్తుతానికి జమ్మలమడుగులో ప్రస్తుతానికి వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. కొంత లోకల్లో ఫీడ్బ్యాక్ నెగిటివ్గా ఉంది, జమ్మలమడుగు నియోజకవర్గంలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. సో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతోంది, కొత్తగా ఎవరు లేని పక్షంలో లేదు సుధీర్ రెడ్డి గారినే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడి ఈ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ లోపాలు ఉన్నాయి, వీళ్ళతో విభేదాలు ఉన్నాయి, కొంచెం సర్ది చేసుకోండి, మీరే పోటీ చేస్తారు అని చెప్తే ఆయన పోటీ చేసే అవకాశాలు ఉంటాయి, లేదు మారితే మారచ్చు. అంతే తప్ప భారతీయ గారు పోటీ చేస్తారు అనేది అయితే మాత్రం పూర్తిగా అవాస్తవం. అక్కడ టీడీపీ వైపు నుంచి కూడా ఒక క్లారిటీ లేదు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇన్ఛార్జిగా భూపేష్ రెడ్డి గారు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఆదినారాయణ రెడ్డి గారు వచ్చి పోటీ చేస్తారా అనే ఒక టాక్ ఉంది. సో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ ఉంది ఎవరు పోటీ చేస్తారని. 99% ఆదినారాయణ గారికే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే భూపేష్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాటు ఇన్ఛార్జిగా పనిచేసిన తర్వాత, 7.5 పాటు ఇన్ఛార్జిగా పనిచేసిన తర్వాత ఇప్పుడు ఆయన కాదు, ఎన్నికలకు ముందు బీజేపీని ఉన్న ఆదినారాయణ రెడ్డి గారు వస్తారు, ఆయనే పోటీ చేస్తారు అంటే క్యాడర్ కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అయితే వాళ్ళిద్దరికీ బంధుత్వం ఉంది కాబట్టి ఏమో సర్దిపెట్టుకుంటారేమో, సర్దుబాటు చేసుకుంటారేమో. వైసీపీ విషయానికి వచ్చేసరికి కూడా ఒక క్లారిటీ లేదు, కొంత కన్ఫ్యూజన్ ఉంది. అందుకే బహుశా భారతీ గారి పేరు తెర మీదకి తీసుకొచ్చారేమో. భారతీ గారి పేరు తీసుకొస్తే అంటే అక్కడ ఎమ్మెల్యే గారు వ్యతిరేక వర్గీయులు, లేదంటే వైసీపీ వాళ్ళు ఇంకెవరో ఈ పేరు తెర మీదకి తీసుకొస్తే నమసక్యంగా ఉంటుంది కదా, ఎందుకంటే ఏమైనా సొంత జిల్లా కదా అనేది ఉండొచ్చు. కానీ అదైతే జరగదు. ఆల్రెడీ పులివెందుల, కడప జిల్లాలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారే ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తూ, జమ్మలమడుగులో కూడా భారతీ గారిని పోటీ చేయాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు, ఆ ఆలోచన కూడా ఉండదన్నమాట. సాధారణంగా ఏంటంటే మహిళల్ని కూడా, ఇంట్లో వాళ్ళని, మహిళల్ని, కుటుంబ సభ్యుల్ని అసెంబ్లీకి పోటీ చేయించాలి, రాజకీయాల్లోకి దించాలి అని ఈ కల్చర్ వీళ్ళైతే ఆలోచించరు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఇన్నాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా భువనేశ్వర్ గారిని పోటీ చేయించారా? చేయించలేదుగా. లోకేష్ గారు బ్రాహ్మణ్ గారిని పోటీ చేయించారా? చేయించలేదు కదా. సో ఆ పరిస్థితులు వేరు, ఆ అవసరాలు వేరు. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితులు వైసీపీకి లేవు, ఆ అవసరం కూడా వైసీపీకి లేదు, కాబట్టి అది ఫేక్ వార్తా.